हेलो फ्रेंड्स, वेलकम टू डे ट्रेडर तेलुगु एंड गुड इवनिंग। सेंसेक्स 127 पॉइंट्स फॉलो 58,178 दगर क्लोज अयिते निफ्टी 14 पॉइंट्स डाउन आई 17,355 दगर क्लोज अवडम जरिगिंदी। మన మార్కెట్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి గ్లోబల్ మార్కెట్స్ గురించి మాట్లాడుకోవాలి. మీరు గమనిస్తే మన మార్కెట్స్ ఓపెనింగ్కి ముందు ఈవెన్ ఫ్రైడే సెషన్ని మీరు గమనించినా ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా వీక్గా ఉన్నాయి. సి ఫ్రైడే ఎందుకు, ప్రీవియస్ వీక్లో ఉన్న ప్రతిరోజు కూడా యుఎస్ మార్కెట్స్ ఫాలో అవుతూనే ఉన్నాయి. బట్ మన మార్కెట్స్ కంటే ఓపెనింగ్కి ముందు ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి, యుఎస్ మార్కెట్స్ కూడా నెగిటివ్లోనే ఉన్నాయి. అండ్ ఈవెన్ ఎస్జెక్స్ నిఫ్టీ కూడా 80 పాయింట్స్ దగ్గరగా నెగిటివ్ అని మనకు కనిపిస్తుంది. ఓవరాల్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్గా ఎఫ్ఐస్ ఒక యాక్టివిటీ మైల్డ్ నెగిటివ్గానే తీసుకోవడం జరిగింది. సో ఇలా గ్లోబల్ సెంటిమెంట్స్ నెగిటివ్గానే ఉన్నాయి, ఎస్జెక్స్ నిఫ్టీ కూడా మనకి నెగిటివ్లోనే ఉండే, అండ్ స్టిల్ మనం ప్రీవియస్ వ్యూనే కంటిన్యూ చేయడం జరిగింది. సీ మార్కెట్ చాలాసార్లు మనకి ఫాలో అవుతూ ఉంటుంది. అలా ఫాలో అవుతున్నప్పుడు అది బై ఆన్ డిప్స్ మార్కెటా, లేదు ట్రెండ్ రివర్స్ అయిందా, బేరిష్ ట్రెండ్లోకి మార్కెట్ టర్న్ అయిందని మనం తెలుసుకోవాలనుకుంటే, మనకు అర్థం కావాలంటే ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ బ్రేక్ అయి క్లోజ్ అవ్వడం కానీ అది సస్టైన్ అవ్వడం కానీ జరగాలి. అలా ఆ లెవెల్ని నేను 17,040 లెవెల్గా గమనిస్తున్నాను. ఆ లెవెల్ బ్రేక్ అయ్యి సస్టైన్ అవ్వనంత వరకు కూడా నేను షార్ట్ టర్మ్ మార్కెట్ రిలేటెడ్గా పాజిటివ్గానే ఉంటున్నాను. అండ్ ఇంట్రాడే రిలేటెడ్గా కూడా ఓపెనింగ్ 17,300 అరౌండ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా నెగిటివ్గానే ఉన్నాయి కాబట్టి మార్కెట్ ఓలటైల్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంది. సో మార్కెట్ ఫాలో అవుతూ గెయిన్ అవుతూ ఒక రేంజ్ బౌండ్లోనే కొంత ఓలటైల్గా మూడడానికి స్కోప్ ఉంటుంది. అంతా నెగిటివ్గా ఉంది కదా అని చెప్పి నేను షార్ట్ సైడ్ ఉండట్లేదు. 17,240 లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా నేను పాజిటివ్గానే ఉంటున్నానని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి, ప్రీవియస్ వీక్లో చాలా డేస్ మనం వీడియోస్ అయితే చేయలేదు, కాకపోతే లెవెల్స్ని కూడా నేను రిపీటెడ్గా టెలిగ్రామ్లో అప్డేట్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ మనం ప్రీవియస్గా మాట్లాడుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అలాగే ఆప్షన్ చైన్ కూడా లాస్ట్ వీక్ అంతా కూడా మోస్ట్లీ రెస్పెక్ట్ అయింది. మీరు సెప్టెంబర్ 6th నుంచి సెప్టెంబర్ 9th వరకు ఉన్న మల్టిపుల్ ట్రేడింగ్ సెషన్స్ని మీరు గమనించారంటే అన్ని సెషన్స్లో కూడా నిఫ్టీ మేక్ చేసిన హై మీకు 17,380 నుంచి 17,430 ఆ 50 పాయింట్ రేంజ్లోనే మీకు హై మేక్ చేస్తుంది. అండ్ అక్కడ నుంచి అగైన్ కరెక్ట్ అవుతూ వచ్చింది. ఇవాళ వెళ్ళిన లో అలాగే హై మీకు ఎగ్జాక్ట్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి నియర్గానే ఉంటుంది. కాబట్టి ఫర్దర్గా కూడా ఈ లెవెల్స్ని నేను మార్కెట్ రిలేటెడ్గా గమనిస్తున్నాను. అండ్ మార్కెట్ మార్నింగ్ ఇలా ఫాలో అవుతుండేసరికి మార్కెట్లో కరెక్షన్ స్టార్ట్ అయిందా, ఇక్కడ నుంచి హెవీగా కరెక్షన్ ఉండబోతుందా అనే క్వశ్చన్స్ కూడా మన వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి. సి నేను చెప్పాలనుకుంటుంది మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అవుతుందా లేకపోతే పెరిగిపోతుందా అని ఎవరం కూడా ఇలా కన్ఫామ్గా జరిగిపోతుందని అనుకోలేము. కాబట్టే ఒక ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్తున్నాను. ఆ లెవెల్ బ్రేక్ అయితే మన డెసిషన్ని మనం కంఫర్టబుల్గా చేంజ్ చేద్దాం. నేను చెప్తున్న లెవెల్ అనే కాదు, మీరు ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్ని అబ్జర్వ్ చేస్తున్నా షార్ట్ టర్మ్ రిలేటెడ్గా లెవెల్ ఉంచుకొని ఆ బిలో వస్తే డెసిషన్ చేంజ్ చేసుకుంటాం, రివ్యూ చేస్తాం అనుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ స్టిల్ మార్కెట్ బులిష్ ట్రెండ్లోనే ఉంటే, బుల్ మార్కెట్లోనే ఉంటే, మనం ఎంటైర్ బుల్ మార్కెట్ని రైడ్ చేయడానికి కూడా మనకు ఒక ఆపర్చునిటీ ఉంటుంది. మొదట జొమాటో గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ప్రీవియస్గా ఫుడ్ డెలివరీతో పాటు గ్రోసరీస్ని కూడా డెలివర్ చేయాలనుకున్నారు. దాని రిలేటెడ్గా ఒక పైలట్ ప్రాజెక్ట్ని కూడా స్టార్ట్ చేశారు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఇస్తున్న అప్డేట్ ఇకపై గ్రోసరీ సెగ్మెంట్లో బిజినెస్ని వీళ్ళు చేయాలనుకోవట్లేదని, మీన్స్ వాళ్ళకి ఈ సెగ్మెంట్లో గ్రోత్ కనిపించట్లేదా, ఈ సెగ్మెంట్ని వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేస్తున్నారా ఆన్లైన్ గ్రోసరీ సెగ్మెంట్ని అంటే, మనం అలా కూడా తీసుకోవడానికి లేదు. బికాస్ వీళ్ళు గ్రోఫర్స్లో కాన్స్టెంట్గా వాటాన్ని పెంచుకుంటూనే ఉన్నారు. ప్రెసెంట్ వెళ్ళి గ్రోఫర్స్ లో ఆన్లైన్ గ్రోసరీస్ ని డెలివర్ చేసిన గ్రోఫర్స్ లో నియర్లీ 9.3% దగ్గరగా వాటా ఉంది. అండ్ ఎప్పుడెప్పుడైతే గ్రోఫర్స్ వాళ్ళ వాటాని అమ్మి డబ్బులను రైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో, అలా అమ్ముతున్న ప్రతిసారి జొమాటో వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఆ వాటాని అయితే కొంటూ వస్తున్నారు. సో వీళ్ళు డైరెక్ట్ గా ప్లే చేయాలనుకోవట్లేదు, కాకపోతే ఈ సెగ్మెంట్ లో ప్లే చేస్తున్న కంపెనీస్ లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేస్తున్నారు. కాబట్టి ఇనార్గానిక్ గా ఈ ఆన్లైన్ గ్రోసరీ సెగ్మెంట్ లో వీళ్ళు గ్రో అవ్వాలన్నట్టయితే ప్రయత్నిస్తున్నారు. నెక్స్ట్ హిందుస్థాన్ యూనిలీవర్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ పెద్దగా మూవ్ అవ్వలేదు కానీ మేనేజ్మెంట్ అయితే చాలా స్ట్రాంగ్ కామెంట్స్ చేసింది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వీళ్ళు ఎప్పుడు కూడా అనలిస్ట్ కాల్ని అయితే కండక్ట్ చేయలేదు, కానీ ఈసారి అనలిస్ట్ కాల్ని కండక్ట్ చేశారు. వీళ్ళు చేసిన స్టేట్మెంట్స్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, కానీ దాంట్లో 2 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ని మాట్లాడుకుంటే, సి హార్లిక్స్ని వీళ్ళు వేరొక కంపెనీ నుంచి అక్వైర్ చేశారు. బ్రాండ్ హార్లిక్స్ బ్రాండ్ని వీళ్ళు వేరొక కంపెనీ నుంచి కొనుక్కున్నారు. వీళ్ళు కొనుక్కున్న తర్వాత వీళ్ళు ఇప్పుడు చేస్తున్న మేజర్ స్టేట్మెంట్ ఇయర్ డిసెంబర్ నాటికి 2021 డిసెంబర్ ఎండ్ కల్లా కూడా ప్రెసెంట్ హార్లిక్స్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని 2 టైమ్స్ దగ్గరగా పెంచాలనుకుంటున్నారని చెప్తున్నారు. సో ప్రెసెంట్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్లో అయితే హార్లిక్స్ మన వరకు వస్తుందో ఆ ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్నే 2 టైమ్స్ దగ్గరగా పెంచుతారని, అండ్ ప్రైజెస్ని కూడా సెప్టెంబర్లో పెంచబోతున్నట్లయితే మేనేజ్మెంట్ అప్డేట్ చేస్తూ ఉంది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. చెప్పాలంటే ఇవాళ నిఫ్టీ ఫాలో అయిన దాంట్లో కానీ ఈవెన్ సెన్సెక్స్లో కూడా మెజారిటీ ఆఫ్ పోర్షన్ రిలయన్స్దే. బికాస్ ఇవాళ కేవలం రిలయన్స్ దగ్గర నుంచే నిఫ్టీ 41 పాయింట్స్ నియర్లీ 42 పాయింట్స్ దగ్గరగా డౌన్ అయింది. వినాయక చవితి రోజు మనకి జియో నెక్స్ట్ ఫోన్ని లాంచ్ చేస్తున్నారు అనుకున్నాం కదా, సో ఆ ఫోన్తో సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయడం ఒక ప్లాన్ అయితే, వాళ్ళ జియో ఫీచర్ ఫోన్లో ఉన్న వాళ్ళని ఈ స్మార్ట్ ఫోన్లో కన్వర్ట్ చేయడం ద్వారా ఎక్కువ రీఛార్జ్లు చేయించి వాళ్ళ ఆర్పును కూడా పెంచుకోవడం, వాళ్ళ మార్జిన్స్ని కూడా పెంచుకోవడం అనేది ఇంకొక ప్లాన్. సో ఈ రెండింటినీ కూడా వీళ్ళ జియో నెక్స్ట్ ఫోన్ ఖచ్చితంగా మీట్ చేస్తుందని మార్కెట్ నమ్మే.
సెప్టెంబర్ 10th వీల్ లాంచ్ చేస్తున్న మొబైల్ ఫోన్ రిలేటెడ్ గా పాజిటివ్ వ్యూ తీసుకొని సెప్టెంబర్ 1st నుంచి సెప్టెంబర్ 9th వరకు ఇన్ బిట్వీన్ మీకు రిలయన్స్ చూస్తే 7.5% దగ్గరగా పెరిగిపోయింది. ఈవెంట్ కు ముందే పెరిగింది కానీ కరెక్ట్ గా ఈవెంట్ పాయింట్ ఆఫ్ టైం కి వీళ్ళు ఇచ్చిన అప్డేట్ మేము వినాయక చవితి రోజు కాదు బిఫోర్ దీపావళి తీసుకొస్తామని అప్డేట్ చేశారు. వినాయక చవితి రోజు వస్తుంది అనుకున్న ఫోన్ దీపావళికి ఎందుకు పోస్ట్ పోన్ అయింది, అది ఫస్ట్ క్వశ్చన్. ఆటో ఇండస్ట్రీలో స్లో డౌన్ కి మెయిన్ రీజనే సెమీ కండక్టర్స్ ఒక షార్టేజ్. కేవలం అది ఆటో ఇండస్ట్రీనే కాదు, ఈ సెమీ కండక్టర్స్ ఎక్కడెక్కడైతే యూజ్ అవుతుంటాయో ఇండస్ట్రీస్ అన్నింటిని ఇంపాక్ట్ చేస్తుంది. ఆ రీజన్తోనే వీళ్ళు లాంచ్ చేయాలనుకుంటున్న ఫోన్ని, భారీ ఎత్తున లాంచ్ చేయాలనుకుంటున్న ఫోన్ని లాంచ్ చేయలేకపోతామని దీపావళి టైంలోపు మేము లాంచ్ చేస్తామని మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేస్తుంది. యాక్చువల్గా వీళ్ళు లాంచ్ చేద్దాం అనుకుంది 10 మిలియన్ 20 మిలియన్ ఫోన్స్ కాదు, 100 మిలియన్ to 150 మిలియన్ ఫోన్స్ దగ్గరగా వీళ్ళు తీసుకురావాలనుకుంటున్నారు. బట్ ఇప్పుడు వస్తున్న మేజర్ క్వశ్చన్ అంతా కూడా సెమీ కండక్టర్ షార్టేజ్ ఇంతలా ఉన్నప్పుడు వాళ్ళు ప్రీవియస్గా ఎస్టిమేట్ చేసిన వాల్యూమ్స్ని మీట్ అవ్వగలరా, ఆ 100 మిలియన్ or 150 మిలియన్ మొబైల్స్ దగ్గరగా అంత హ్యూజ్ క్వాంటిటీస్ ని మార్కెట్ లోకి తీసుకురాగలరా, బికాస్ ఈ చిప్స్ ఒక షార్టేజ్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అంత స్కేలబిలిటీ ప్రెజెంట్ ఉంటుందా అనేది ఫస్ట్ క్వశ్చన్ అయితే. సెకండ్ క్వశ్చన్, ప్రతి ఒక్క కాంపోనెంట్ ప్రైస్ కూడా పెరిగిపోతుంది సెమీ కండక్టర్స్ దగ్గర నుంచి, మొబైల్లో వాడే ఒక ప్రతి ఒక్క కాంపోనెంట్ ప్రైస్ కూడా పెరిగింది కాబట్టి వీళ్ళు అనుకున్న విధంగా నిజంగా అంత లోయెస్ట్ ప్రైస్ పెట్టి ఆ ఫోన్ ని తీసుకురాగలరా అనే క్వశ్చన్ మార్క్స్ కూడా ఉన్నాయి. బికాస్ అలా చేయగలిగితేనే ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ని వీళ్ళు టచ్ చేయగలుగుతారు, అప్పుడు మాత్రమే వీళ్ళ సబ్స్క్రైబర్ బేస్ పెరుగుతుంది అండ్ ఆల్సో ఆర్పు కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ప్రెజెంట్ కనిపిస్తున్న సినారియోలో వాటి పాసిబిలిటీ ఎంతవరకు ఉంటుందనే ఒక క్వశ్చన్ మార్క్స్తోనే మనకి రిలయన్స్లో ఇలా ఫాల్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. సడన్ గా స్టాక్లో మనకు ఒక 15% దగ్గరగా ర్యాలీ కనిపించింది, దీనికి ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. ఇది వైరస్ ఇంపాక్ట్ అయ్యి దాని నుంచి బయటపడిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. వైరస్ ఇంపాక్ట్ చేసిన తర్వాత కొంత నీరసంగా బాడీ ఉంటుంది, ప్రీవియస్గా ఉన్నంత ఎనర్జీ బాడీలో ఉండదు, అది కొంత టైం వర్క్ ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ ఈ సినారియోస్ నుంచి బయటకు రావడానికి వీళ్ళు 2 సప్లిమెంట్స్ రిలేటెడ్గా క్లినికల్ ట్రయల్స్ చేశారంటున్నారు. 2 సప్లిమెంట్స్ ఉన్నాయంటున్నారు. ఆ 2 సప్లిమెంట్స్లో ఒక సప్లిమెంట్ సిస్టమాటిక్ ఎంజైమ్స్ అండ్ ఇంకొక సప్లిమెంట్ ప్రోబయాటిక్స్ అని చెప్తున్నారు. ఇండియాలో ఉన్న 3 సెంటర్స్లో నియర్లీ 200 పేషెంట్స్ మీద టెస్ట్ చేశారని, అలా టెస్ట్ చేసిన వాళ్ళలో పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయని వీళ్ళు ఇప్పుడు ఏ 2 సప్లిమెంట్స్ రిలేటెడ్గా కామెంట్స్ చేస్తున్నారో, పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అందులో ఒకటి సిస్టమిక్ ఎంజైమ్స్ ఆల్రెడీ మార్కెట్లో ఉంది. August 2021లోనే ఈ కామర్స్ వెబ్సైట్స్ ద్వారా వీళ్ళు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. సైంటిఫిక్ డేటా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఎగ్జిస్టింగ్గా వీళ్ళ సేల్స్ ఇండియా అలాగే యుఎస్లో ప్రెజెంట్ జరుగుతున్న సేల్స్ కంటే కూడా సేల్స్ పెరుగుతాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఇవాళ స్టాక్ని నియర్లీ 12% దగ్గరగా ర్యాలీకి తీసుకువెళ్ళింది. నెక్స్ట్ గోల్డియం ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ప్రీవియస్గా బైబ్యాక్ని అనౌన్స్ చేశారు, కాకపోతే అది షేర్ హోల్డర్స్ రిజెక్ట్ చేశారు. షేర్ హోల్డర్స్ ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ కంటే వీళ్ళ బైబ్యాక్ ప్రైస్ తక్కువగా ఉండడంతో సో వాళ్ళు అగైన్ ఇన్ఫార్మ్ చేశారు ఎక్స్చేంజెస్కి, మేము ఇంకొకసారి బైబ్యాక్ అప్డేట్తో మళ్ళీ మార్కెట్లోకి వస్తామని ఇవాళ వాళ్ళ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నియర్లీ 380,000 షేర్స్ దగ్గరగా వీళ్ళు బైబ్యాక్ చేస్తారంటున్నారు అండ్ ఈ బైబ్యాక్కి 45 crore దగ్గరగా ఖర్చు పెడతారని చెప్తున్నారు. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, బైబ్యాక్ ప్రైస్ 1200 rupees పర్ షేర్. సో 1200 rupees పర్ షేర్ బైబ్యాక్ ప్రైస్ అనేసరికి స్టాక్లో ఇవాళ 11% దగ్గరగా మనకి గెయిన్స్ అయితే కనిపించాయి. కాకపోతే ఈ బైబ్యాక్లో ప్రమోటర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అండ్ ఇది టెండర్ రూట్లో జరుగుతుంది. మీన్స్ కంపెనీ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి షేర్స్ కొంటుంది, ఓపెన్ మార్కెట్ నుంచి కాదు. నెక్స్ట్ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు 482 మల్టీపర్పస్ ఆర్మీ ట్రాక్టర్స్ కి కాంట్రాక్ట్స్ అయితే పిలవడం జరిగింది. అందులో వీళ్ళు లోయెస్ట్ బిడ్డర్గా నిలిచారనే అప్డేట్ మనకి మార్కెట్లోకి రావడంతో స్టాక్ ఇవాళ 16% దగ్గరగా ర్యాలీ అయింది. నెక్స్ట్ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. మార్కెట్లో వచ్చే స్మాల్ స్పెక్యులేషన్స్ కూడా స్టాక్ని ఎంతలా ఇంపాక్ట్ చేస్తాయి అనేది ఒక ఎగ్జాంపుల్లో తీసుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన పాయింట్ నుంచి కూడా మనకి డౌన్ అవుతూనే ఉంది, నియర్లీ 50% దగ్గరగా ఫాల్ అయింది. కానీ ఒకే ఒక్క ట్రేడింగ్ సెషన్లో నియర్లీ 20% దగ్గరగా స్టాక్ ప్రైస్లో ర్యాలీ కనిపించింది. దీనికి మెయిన్ రీజన్ మార్కెట్లో ఉంటున్న స్పెక్యులేషన్. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ క్లిక్స్ క్యాపిటల్తో మెర్జ్ అవ్వబోతుంది, కలిసిపోబోతుంది అని వస్తున్న అప్డేట్స్తో నియర్లీ 20% దగ్గరగా స్టాక్ ప్రైస్ ఇలా ర్యాలీ అయింది. ఇలా ర్యాలీ అయిన తర్వాత ఎక్స్చేంజెస్ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ని క్లారిఫికేషన్ అడిగాయి నిజంగానే ఇలా జరుగుతుందా అని. దానికి సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ మేము వేరియస్ రూట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఎవాల్యుయేట్ చేస్తున్నాం, కాకపోతే ప్రెజెంట్ ఎటువంటి మెర్జర్ రిలేటెడ్గా కూడా డెసిషన్ అయితే తీసుకోలేదు. సో ఇది ఎలాంటి ఆన్సర్ అంటే బ్యాలెన్స్డ్ ఆన్సర్, అటు చేస్తున్నామని చెప్పట్లేదు, అటు చేయట్లేదు అని చెప్పట్లేదు. మేము ఎవాల్యుయేట్ చేస్తున్నాం, బోర్డు ఇంకా డెసిషన్ తీసుకోలేదు అనేసరికి మేబీ కన్సిడరేషన్లో ఉందేమో, ఫైనల్ టాక్స్లో ఉందేమో ఒక హోప్స్ కూడా మార్కెట్లో ఉంటాయి. బట్ ఒక క్లారిటీ ఓవర్ ద పీరియడ్ రాకపోతే దెన్ అప్పుడు మార్కెట్ నెగిటివ్గా ట్రీట్ చేయడం కూడా స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎంటార్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. మనకు తెలుసు వీళ్ళు క్లీన్ ఎనర్జీ నుంచి నియర్లీ 50% దగ్గరగా రెవెన్యూస్ని సంపాదిస్తున్నారు అండ్ త్రూ ఎక్స్పోర్ట్సే మోర్ దాన్ 50% రెవెన్యూస్ వస్తుంటాయి.
సో మోర్ దాన్ 50% రెవెన్యూస్ ఇతర కంట్రీస్తో చేస్తున్న బిజినెస్ ద్వారా వస్తున్నాయి అనుకుంటున్నాం కదా. అందులో మేజర్ క్లయింట్ వీళ్ళకి బ్లూమ్ ఎనర్జీ. ఇలా వీళ్ళు ఎక్కువగా బిజినెస్ని అందించే బ్లూమ్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి 220 crores ఆర్డర్ రావడం జరిగింది. ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో బ్లూమ్ ఎనర్జీ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్ అయితే అలాట్ అవ్వలేదు. ఇంత పెద్ద ఆర్డర్ 220 crores సంబంధించిన ఆర్డర్ వీళ్ళకి అలాట్ అవ్వడంతో స్టాక్ ఇవాళ 2.5% దగ్గరగా ర్యాలీ అయింది. నెక్స్ట్ కోల్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 4% దగ్గరగా ర్యాలీ అయింది. వీటి రిలేటెడ్గా అఫీషియల్ అప్డేట్ కాదు, కానీ మార్కెట్లో ఉన్న స్పెక్యులేషన్ ఏంటంటే వీళ్ళు 10-11% దగ్గరగా కోల్ ప్రైజెస్ని పెంచబోతున్నారని. దీని రిలేటెడ్గా కోల్ ఇండియా బోర్డ్ ఆల్రెడీ డెసిషన్ని తీసుకుందని అండ్ గవర్నమెంట్ అప్రూవల్ కోసమే వెయిట్ చేస్తున్నారని అప్డేట్స్ మార్కెట్లోకి రన్ అవడంతో స్టాక్ ఇవాళ 4% దగ్గరగా ర్యాలీ అయింది. నెక్స్ట్ కేశవరామ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 400 crore రైట్స్ ఇష్యూని మార్కెట్లోకి అయితే లాంచ్ చేశారు. నియర్లీ 8 crore షేర్స్ దగ్గరగా ఈ రైట్స్ ఇష్యూలో భాగంగా షేర్ హోల్డర్స్కి అలాట్ చేస్తారంటున్నారు. సి బైబ్యాక్ అంటే షేర్ హోల్డర్స్ దగ్గర ఉన్న షేర్స్ని ఆర్ మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో ఉన్న షేర్స్ని కంపెనీ డబ్బులు పెట్టి కొనుక్కోవడం. కానీ రైట్స్ ఇష్యూ అంటే కంపెనీకి సంబంధించిన షేర్స్ని కేవలం షేర్ హోల్డర్స్కి కొంత డిస్కౌంట్లో ప్రొవైడ్ చేయడం. ఎవరెవరైతే ఈ కంపెనీలో 274 షేర్స్ని హోల్డ్ చేస్తూ ఉంటారో వాళ్ళు 133 రైట్ షేర్స్ ని అప్లై చేయడానికి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అండ్ దీని రిలేటెడ్ గా రికార్డ్ డేట్ September 17th. ఆలోపు ఎవరి డిమాట్ అకౌంట్లో అయితే షేర్స్ ఉంటాయో వాళ్ళు ఈ రైట్స్ ఇష్యూకి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అండ్ ఈ రైట్స్ ఇష్యూ September 29th ఓపెన్ అవుతుంది అండ్ October 11th క్లోజ్ అవుతుందని కంపెనీ అయితే అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. జియో వాళ్ళు వాళ్ళ ఫోన్ ని లాంచ్ చేయడం లేట్ చేస్తున్నారంటే అది ఎయిర్టెల్ కి అండ్ వడాఫోన్ ఐడియాకి కొంతవరకు ఎడ్జ్ ఇస్తుంది, పాజిటివ్ ఎడ్జ్ ఇస్తుంది. దీంతోపాటు గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ అయిన స్టాండర్డ్ అండ్ పూర్ వాళ్ళు S&P వాళ్ళు ఎయిర్టెల్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఇచ్చిన నెగిటివ్ అవుట్లుక్ ని చేంజ్ చేస్తూ స్టేబుల్ అవుట్లుక్ కి తీసుకొచ్చారు. సో వీళ్ళ ఆపరేషన్స్ లో స్ట్రెంగ్త్ కనిపిస్తుండడం అండ్ డెట్ లెవెల్స్ కూడా కంఫర్టబుల్ గా ఉండడం అనేది ఎయిర్టెల్ రిలేటెడ్ గా వీళ్ళ వ్యూ చేంజ్ కి రీజన్ అని చెప్తున్నారు. అండ్ ఈవెన్ జియో రిలేటెడ్ గా ఫోన్ లాంచ్ కూడా కొంత డిలే అయ్యేసరికి వాళ్ళ స్టాక్ ఆల్ టైమ్ హైన్ అయితే హిట్ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఎప్పుడు వచ్చిన అప్డేటే, September 9th మార్కెట్ రన్ అవుతున్న పాయింట్లోనే ఈ అప్డేట్ మార్కెట్లోకి వచ్చింది. బట్ స్టిల్ ఈ అప్డేట్ ఒక ఇంపాక్ట్ స్టాక్ ప్రైస్ లో కనిపిస్తుంది. ఇవాళ కూడా స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అవడం జరిగింది. అండ్ రెస్ట్ ఆఫ్ ద అప్డేట్స్ కూడా ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ వాళ్ళు ఈ హెల్త్ కేర్ సెగ్మెంట్ బిజినెస్ రిలేటెడ్ గా, బికాస్ వీళ్ళ హెల్త్ కేర్ బిజినెస్ నుంచి వీళ్ళకి నియర్లీ 30% దగ్గరగా రెవెన్యూ వస్తుంటుంది. ఈ సెగ్మెంట్ రిలేటెడ్ గా క్లౌడ్ ట్రాన్సాక్షన్ ని ప్రొవైడ్ చేస్తున్నారు అనడంతో స్టాక్ 6% దగ్గరగా ర్యాలీ అయింది. మీన్స్ ఒక సెగ్మెంట్ లో వీళ్ళు అందిస్తున్న బిజినెస్ రిలేటెడ్ గా క్లౌడ్ ట్రాన్సాక్షన్ ని ప్రొవైడ్ చేస్తున్నారు అనడం స్టాక్ ని వల్ల పాజిటివ్ గా ఇంపాక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక ఐటీ కంపెనీ. వీళ్ళ రిలేటెడ్ గా వచ్చిన అప్డేట్, యూకేకి సంబంధించిన క్రౌన్ కమర్షియల్ సర్వీస్ CCS వాళ్ళు వీళ్ళ ప్రీవియస్ టర్మ్స్ ని రెన్యూ చేశారు అని చెప్తున్నారు. CCS అంటే క్రౌన్ కమర్షియల్ సర్వీస్ అంటే అక్కడ గవర్నమెంట్ కి మీన్స్ అక్కడ పబ్లిక్ సెక్టార్ కి ఏదైనా ఒక కంపెనీ గూడ్స్ ని కానీ సర్వీసెస్ ని కానీ సెల్ చేయాలంటే వాటి మధ్యలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఎంత ప్రైస్ తో ఈ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, సో అది అక్కడ గవర్నమెంట్ కి లాభమా కాదా, ఆ టర్మ్స్ అన్నింటిని పరిశీలించి మాత్రమే వీళ్ళు బిజినెస్ ని అలో చేస్తూ ఉంటారు. అలా ప్రీవియస్ గా బిజినెస్ ఇస్తున్న హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ వాళ్ళ టర్మ్స్ ని ఆ ఫ్రేమ్వర్క్ ని వీళ్ళు అగైన్ రెన్యూ చేసేసరికి అగైన్ వాళ్ళు అక్కడ గవర్నమెంట్ కి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయొచ్చు కాబట్టి యూకే గవర్నమెంట్ కి. ఇలా వీళ్ళు అప్డేట్ చేసేసరికి స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ ఈ టెక్స్టైల్ సెగ్మెంట్ లో పెన్నీ స్టాక్ అనే ట్రైడెంట్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ప్రైస్ పరంగా పెన్నీయే కానీ మార్కెట్ క్యాపిటల్ పరంగా చూస్తే ఇది చిన్న కంపెనీ అయితే కాదు. వీళ్ళు చేస్తున్న అప్డేట్ 1377 crore రిలేటెడ్ గా క్యాపెక్స్ అయితే చేస్తారంటున్నారు. క్యాపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అండ్ ఈ టెక్స్టైల్ సెగ్మెంట్ లో ఏ సెగ్మెంట్స్ లో వీళ్ళు ఎగ్జిస్టింగ్ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, వాటి రిలేటెడ్ గా ఉన్న కెపాసిటీ యూటిలైజేషన్ అండ్ వాటి రిలేటెడ్ గా చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ని కంపెనీ అప్డేట్ చేయడం జరిగింది. ఎగ్జిస్టింగ్ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా కంపెనీ అగైన్ ఖర్చు పెడుతూ వాటిని ఎక్స్పాండ్ చేయాలని చూస్తూ ఉందంటేనే ఫర్దర్గా వీళ్ళకి బిజినెస్ విజిబిలిటీ ఉంది. కమింగ్ డేస్ లో బిజినెస్ రిలేటెడ్గా గ్రోత్ ఉంటుందని కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఈ పనులు చేస్తూ ఉంటుంది కాబట్టి వచ్చిన అప్డేట్ స్టాక్ రిలేటెడ్గా పాజిటివ్. బట్ ఈ రీసెంట్ డేస్ నుంచి కూడా స్టాక్ వన్ సైడ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుండేసరికి ఇవాళ స్టాక్ లో పెద్ద మూవ్ అయితే కనిపించలేదు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రీవియస్ లెవెల్స్ నే గమనిస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం. ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ లో 17,000 అబవ్ వచ్చి మార్కెట్ సస్టైన్ అయిన తర్వాత మనకు ఒక క్లారిటీ అయితే ఫామ్ అయింది. 17,500 అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ 17,000. ఓవరాల్ ఓఐ డేటా చాలా సిగ్నిఫికెంట్ గా బిల్డ్ అవుతుంది. స్పెషల్లీ సపోర్ట్ సైడ్ మీన్స్ డౌన్ సైడ్ 17,000 బ్రేక్ అవ్వదని స్ట్రాంగ్ గా పుట్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు కాబట్టి అండ్ టాప్ సైడ్ కూడా 17,500 దగ్గర సిగ్నిఫికెంట్ రైటింగ్ కనిపిస్తూ ఉంది కాబట్టి 17,000 to 17,500 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ లో మార్కెట్ ట్రేడ్ అవడానికి పాసిబిలిటీ ఉందని కాల్ అలాగే పుట్ రైటర్స్ అయితే భావిస్తున్నారు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.